హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం జూలై నెల జీతాలు పెన్షన్కి సంబంధించి పే స్లిప్స్లో భారీ మార్పులు అయితే రాబోతున్నాయండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి స్టేట్ పెన్షనర్కి సంబంధించి ఆదాయపు పన్ను పరిధిలో గల పెన్షనర్ల నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు జూలై రెండు వేల ఇరవై మూడు పేబుల్లో పేబుల్ ఇన్ ఆగస్ట్ పెన్షన్ నుండి ఫిబ్రవరి వరకు కూడా సమాన వాయిదాల్లో రికవరీ చేయాలని అందరూ డిడివోలకు ఎస్టీఓలకు ఆదేశాలను తేదీ నెంబర్ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా తేదీ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి పేరే ఉత్తర్వులైతే నేడు విడుదల చేయడం జరిగిందండి అయితే మనకి జూలై రెండు వేల ఇరవై మూడు పేయబుల్ ఇన్ ఆగస్ట్ పెన్షన్ నుండికి సంబంధించి మనకి ఫిబ్రవరి వరకు కూడా సమాన వాయిదాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో పెన్షనర్ సంబంధించి వారందరూ కూడా సమాన వాయిదాల్లో చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఐటీ శాఖ వారి సర్క్యులర్ నంబర్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ తేదీ ఫైవ్ ఫోర్ టూ ట్వంటీ త్రీని అనుసరించి పెన్షనర్లు అందరూ కూడా డిఫాల్ట్గా న్యూ రీజియం పరిధిలోకి వస్తారని ఎవరైనా పెన్షనారో పాత విధానంలో కొనసాగించాలనుకుంటే సంబంధిత ఎస్టీఓ గారికి లెటర్ రాసి ఓల్డ్ రీజియంలో కొనసాగించాలని కోరుతూ దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలని అట్ల ఇచ్చిన వారందరూ కూడా మినహా మిగిలిన వారందరూ కూడా న్యూ రీజియంలోకి ఉంటారని తెలియజేయడం జరిగింది అంటే ఎవరైనా ఓల్డ్ రీజియంలో కొనసాగాలి అనుకుంటే ఒక లెటర్ రాసి దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన వారందరూ కూడా ఓల్డ్ రీజియంలో ఉంటారండి అలా కాకుండా ఉన్నవారందరూ కూడా న్యూ రీజియంలోకి వస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది పెన్షనర్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో సిఎఫ్ఎంఎస్లో ఆదాయపు పన్ను లెక్కించి తగ్గిస్తారు అలాగే ఓల్డ్ రీజియంలో కొనసాగాలనుకునే వారు చేసిన సేవింగ్స్ వివరాలను సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈఎస్ఎస్లో అప్లోడ్ చేయడం కానీ లేదా నేరుగా ఫిజికల్ కాపీను సంబంధిత ఎస్టీఓ గారికి అందజేయవలసి ఉంటుందని ఈ సర్క్యులర్కు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది కావున ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన పెన్షనర్ల నుండి ఈ నెల పెన్షన్ నుండి ఆదాయపు పన్ను రికవరీ చేయబడుతుందండి సో సేవింగ్స్ నుండి లాభదాయకంగా ఉండి ఓల్డ్ రీజియంలో కొనసాగాలనుకునే వారందరూ కూడా వెంటనే సంబంధిత ఎస్టీఓ గారికి ఆ విషయం వ్రాతపూర్వకంగా తెలియజేయండి అని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే ఇక జూలై నెల పే స్లిప్స్లో పెన్షనర్లకు సంబంధించి ఈ మార్పులు అయితే గమనించవచ్చండి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారందరికీ కూడా జూలై నెల జీతాలతో మంచిగా రాబోతున్నాయండి దీనికి సంబంధించి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ ప్రకారంగా పెరిగిన డిఏ అనేది జూలై నెల జీతాలతో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే కొత్త పే స్లిప్స్లో ఆల్రెడీ జూలై నెల డిఏ జూలై నెల జీతాలతో రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ మనకి క్యాలిక్యులేట్ చేస్తూ కొత్త జీతాలు అయితే రాబోతున్నాయండి దీనికి సంబంధించి ఆప్షన్ కూడా పే రోల్ హెల్ప్ సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది అండి అకార్డింగ్ టు జూలై మంత్ సాలరీస్ ఈజ్ గివింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి డిఏ అని ఉంది సో కాబట్టి జనవరి డిఏ అనేది మనకి జూలై నెల జీతాలతో ఇస్తారండి దానికి సంబంధించిన ఏరియాస్ అయితే మాత్రం మనకి వచ్చే సంవత్సరం మ్యాచ్ లోగా క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సో విధంగా రెండు వేల ఇరవై మూడు జూలై నెల జీతాలకు సంబంధించి ఉద్యోగులకి పెన్షనాలకు పే స్లిప్స్లో ఈ మార్పులైతే గమనించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ట్ డే